ఫ్రెండ్స్, శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మాన సమదాయేత్ అని చెప్పిన బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పిన లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అని చెప్పిన ఆ మహాశివుడు నీ అంతరంగంలోకి ప్రయాణం చే అని చెప్పిన ఎవరు ఏ గ్రంథంలో చెప్పిన అందరూ చెప్పిన ఏకైక సిద్ధాంతం ఒకటే, మన అంతరంగ సాధన చేయడమే, మనల్ని మనం తెలుసుకోవడమే. ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. జీవాత్మ అంటే మనలోనే, మనం బ్రతికి ఉన్నప్పుడు జీవాత్మ, మనం చనిపోయినప్పుడు ఆత్మ పదార్థం. మరి ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనునిత్యం అనుసంధానం జరుగుతూనే ఉండాలి. అంటే నీ అంతరంగ ప్రయాణంలోకి నువ్వు ప్రయాణం చేస్తేనే నీ జీవితం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ లక్ష్యాలేంటి, నీ బాధ్యతలేంటి, నువ్వు ఏం చేయడానికి భూమి మీదకి వచ్చావు, మరి ఆ కర్తవ్య సరిగ్గా నిర్వహిస్తున్నామా లేదా. ఎన్నో లక్ష్యాలతో ఈ భూమి మీదకి వచ్చాం, మరి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? సాధన చేసినప్పుడు మాత్రమే. మన జీవితం ఏంటో, మన గమ్యం ఏంటో, ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో అన్నిటినీ మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి అర్థం చేసుకున్నవి సార్థకత చేసుకోవాలి కదా. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి కదా. మన దీపాన్ని మనం వెలిగించుకుంటే సరిపోయిందా? మరి అందరిలో ఉన్న ఆత్మ పదార్థాన్ని, ఆత్మదీపాన్ని వెలిగించాలి కదా. మరి అదే పత్రిజీ చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకో, నీ లక్ష్యాలను నువ్వు చేరుకో, నువ్వు తెలుసుకుంది 10 మందికే చెప్పు. అందరినీ ఆత్మజ్ఞానులుగా తయారు చేయి, అదే ఒక పిరమిడ్ మాస్టర్ లక్ష్యం అని చెప్పారు పత్రిజీ. మరి ఇలాంటివన్నీ మనకు అర్థం కావాలి అంటే ముందు మనం సాధన చేయాలి. ఎంతసేపు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే మరి ఈ సాధనని తెలుసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ధ్యాన సాధనని తెలుసుకుంటూ ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మన జీవితానికి సంపూర్ణమైన అర్థం, ఆనందం లభిస్తాయి. అలా మనం సాధన చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం అన్న విషయాల్ని మనం ఇంకొకరితో పంచుకుంటూ ఉండాలి. ఇవే ధ్యానానుభవాలు. కేవలం మనం తెలుసుకున్నంత మాత్రాన సరిపోయిందా? మన ఇల్లు, మన జీవితం, మనం ఆనందంగా ఉన్నంత మాత్రాన సరిపోయిందా? మరి అందరి జీవితాలు బాగుండాలి కదా. ఈ లక్ష్యాల కోసమే మనం వచ్చాం, ఆ లక్ష్యాలని నెరవేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం తెలుసుకుంది అందరికీ చెప్తాం, ధ్యాన సాధన మొదలు పెడదాం. ఆత్మ పరమాత్మతో ఎప్పుడూ ఏకమై ఉంటారు కాబట్టి రాధాకృష్ణులు, శివపార్వతులు, సీతారాములు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే మనందరికీ అర్థం కావడం కోసమే వాళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. మరి అప్పుడు మనం కూడా అందరికీ మనం ఆత్మ పదార్థం ఏంటో, జీవాత్మ అంటే ఏంటో, చైతన్యం అంటే ఏంటో, పరమాత్మ స్థితి అంటే ఏంటో తెలుసుకుని అందరికీ చెప్పినప్పుడే మన జీవితం కూడా నందనవనంగా, పూలవనంగా, అద్భుతమైన దారిలో మనం నడవగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.